హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పేటిఎం సెంటర్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా మీ అందరికీ విష్ యూ హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ఈ ఇయర్ మీకంతా మంచి జరగాలని, ప్లస్ ఏంటంటే మీరు హ్యాపీగా ఉండాలని, మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ విష్ యూ హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్. ఫ్రెండ్స్, మార్నింగ్ నుంచి నేను వీడియో చేయలేకపోయానండి, దానికి సారీ అండి. మీ అందరికీ వన్స్ అగైన్ మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ఫ్రెండ్స్, ఇవాళ చూడండి, ఇవాళ నేను పేటిఎం కేవైసీ అప్డేట్ ఒకటి కొత్తది వచ్చింది ఫ్రెండ్స్. మనకి మినీ కేవైసీ ఒకటి స్టార్ట్ అయింది ఫ్రెండ్స్, మనకి కేవైసీ అనేది. అది మీరు ఏంటంటే మీకు యాప్లో చేసుకోవచ్చు ఫ్రెండ్స్, మొబైల్లో ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను ఫ్రెండ్స్. అది ఇది అప్డేట్ ఇవాళ నిన్న వచ్చింది ఫ్రెండ్స్, ఇది 31st. నిన్న మా ఫ్రెండ్ ఒక అతను అది మినీ కేవైసీ చేసేసుకున్నాడు ఫ్రెండ్స్. మినీ కేవైసీ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, అది మీకు 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుందండి. విత్డ్రాల్ దాంట్లో మినిమం అమౌంట్ వచ్చి 10,000 ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఫస్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి పేటిఎం వ్యాలెట్ ఓపెన్ చేయండి. పేటిఎం వ్యాలెట్ ఓపెన్ చేయండి, ఇది ఒకటి నేను ఇప్పుడే చేశాను ఫ్రెండ్స్. ఇది నాకు రిలేషన్స్ వాళ్ళది. ఏంటంటే దీన్ని నాన్ కేవైసీ అయితే నేను ఇప్పుడే దీన్ని మినీ కేవైసీ చేశాను ఫ్రెండ్స్. నేను ఇప్పుడు చూడండి, నేను చూపిస్తాను. ఇక్కడ ఫస్ట్ మీరు అకౌంట్ ఓపెన్ అయినాక మీది పేటిఎం వ్యాలెట్ అనేది అకౌంట్ ఓపెన్ అయినాక ఇక్కడ చూడండి, పాస్బుక్ మీద క్లిక్ చేయండి. పాస్బుక్ మీద క్లిక్ చేసినాక ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఇట్లా నేను ఇది ఇప్పుడే చేశాను ఫ్రెండ్స్, అందుకనే మనకి పేటిఎం వ్యాలెట్ ఇట్లా చూపిస్తుంది ఫ్రెండ్స్. మనకి ఇప్పుడు చూడండి, మనకి ఓపెన్ చేయగానే పాస్బుక్ అనేది మీకు యాజ్ పర్ ది సారీ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మనకి పాస్బుక్ దీని మీద క్లిక్ చేయగానే మీకు ఏంటంటే యాజ్ పర్ ది ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్లీజ్ అప్డేట్ యువర్ డాక్యుమెంట్స్ అని వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఏదో ఒకటి, పాన్ కార్డ్ కానీ, ఓటర్ ఐడి కానీ, ప్లస్ ఏంటంటే డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఇంకేంటంటే పాస్పోర్ట్ కానీ. అందులో మీరు ఏదో ఒకటి పాన్ కార్డ్ ఎంటర్ చేసేస్తే మీకు నెంబర్ ఇప్పుడు అయిపోతుంది ఫ్రెండ్స్. మీకు నిన్నటి నుంచే స్టార్ట్ అయిందండి మినీ కేవై పేటిఎం కేవైసీ అనేది. ఫ్రెండ్స్, కంప్లీట్ చేసుకోండి, ఇది మంచి ఆఫర్ ఫ్రెండ్స్. మనకి కొత్త సంవత్సరం న్యూ ఇయర్లో 2019లో ఎప్పటి నుంచో కేవైసీ చేసుకోవాల్సిన వాళ్ళు, 6 మంత్స్ నుంచి మా ఫ్రెండ్ ఒక అతను వెయిట్ చేస్తున్నాడండి. అతను నిన్న నైట్ చేసేసుకున్నాడు ఫ్రెండ్స్, కేవైసీ అనేది అయిపోయిందండి. మీరు ఏం చేస్తారంటే అక్కడ పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసేయండి. మీకు పాన్ కార్డు మీద మీ పేరు ఎలా ఉందో అలా ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. మీ పేరు అనేది మీరు అక్కడ సబ్మిట్ క్లిక్ చేయండి, మీకు ప్రాసెస్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మనకి దీంట్లో ఈ మినీ కేవైసీలో ఏంటంటే ఫ్రెండ్స్, మనకి దీనిలో ఏంటంటే జస్ట్ ఇప్పుడు వాళ్ళు బ్యాంకుకు పంపించే మనీ బ్యాంకుకు పంపించే ఆప్షన్ తీసేశారు ఫ్రెండ్స్. మీరేంటంటే జస్ట్ పేటిఎం వ్యాలెట్లో మనీ యాడ్ చేసుకోవడం, వేరే వాళ్ళ దగ్గర నుంచి రిసీవ్ చేసుకోవడం మాత్రం జరుగుతుంది ఫ్రెండ్స్. మీకు ఇక్కడ చూడండి, నేను ఎందుకు వాళ్ళు తీసేశారని నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ పాస్బుక్లో మనకి బ్యాంకుకు పంపించుకునే ఆప్షన్ ఎందుకు లేదు, ఇక్కడ చూడండి దీని మీద క్లిక్ చేస్తున్నా. ఇప్పుడే నేను పంపించాను ఫ్రెండ్స్ నా వ్యాలెట్ నుంచి దీనికి. ఇక్కడ చూడండి సెండ్ మనీ టు బ్యాంక్ అని ఉంది కదా, యాడ్ మనీ టు పేటిఎం వ్యాలెట్ అంటే యాడ్ అవుతుంది ఫ్రెండ్స్. మీకు ఎంటర్ అమౌంట్ యాడ్ మనీ అని ఇక్కడ ఎక్కడనే ఇదేంటంటే మీకు వ్యాలెట్కి మనీ యాడ్ చేసుకోవడానికి ఫ్రెండ్స్ ఈ ఆప్షన్ ఇది పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఇది ఇక్కడ చూడండి రిక్వెస్ట్ స్టేట్మెంట్, ఇది మామూలుగా మీరు పేటిఎం వ్యాలెట్ గురించి ఏదైనా రిక్వెస్ట్ స్టేట్మెంట్ పెట్టుకుంటే ఇది క్లిక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది స్టేట్మెంట్ వస్తుంది ఫ్రెండ్స్ మీకు, అది ఎప్పుడెప్పుడు ట్రాన్సాక్షన్ జరిగింది. ఇక్కడ మధ్యలో ఇక్కడ కనబడుతుంది కదా ఫ్రెండ్స్ సెండ్ మనీ టు బ్యాంక్ అనేది, ఇది క్లిక్ చేయగానే చూడండి మనకి బ్యాంక్ ఆప్షన్ రావట్లేదు ఫ్రెండ్స్. ఇది ఇక్కడ చూసారా కేవైసీ పాయింట్స్ అని వస్తుంది. టు కంప్లీట్ యువర్ కేవైసీ విజిట్ ద నియరెస్ట్ కేవైసీ పాయింట్ బిలో విత్ ఎనీ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఒరిజినల్ డాక్యుమెంట్. మీరు ఇక్కడ చూడండి, టు కంప్లీట్ యువర్ మీ కేవైసీ కంప్లీట్ చేసుకోవడానికి మీ నియరెస్ట్ కేవైసీ పాయింట్కి వెళ్ళి అక్కడ ఈ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసుకుని మీకు కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోమంటుంది ఫ్రెండ్స్. ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది ఒకసారి అక్కడ చూపించి మీకు ఇక్కడ మనకి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి చూపించి అక్కడ మనకి కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోమంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి 2 ఆప్షన్స్ ఇచ్చారు వాళ్ళు, సెలెక్ట్ స్టేటు డిస్ట్రిక్ట్ అండి. మీరు కావాలంటే ఎక్కడెక్కడ ఉన్నాయి ఆ లొకేషన్స్ అనేది పాయింట్స్ అనేది మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి. సెలెక్ట్ స్టేట్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్. ఇక్కడ చూడండి మీది ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, తెలంగాణ అయితే తెలంగాణ ఇక్కడ ఫ్రెండ్స్ ఉంది. ఏ స్టేట్ అయినా ఇచ్చేసారు ఫ్రెండ్స్, అన్ని స్టేట్స్కి నిన్నటి నుంచి అప్డేట్ మొదలైంది ఫ్రెండ్స్. ఇది ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకోండి, మీకు ఆంధ్రప్రదేశ్ కావాలంటే ఇక్కడ సెలెక్ట్ డిస్ట్రిక్ట్ అని కొడితే క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకి అనంతపూరు, చిత్తూరు, కృష్ణా, కర్నూలు, ఒక నిమిషం ఫ్రెండ్స్ సారీ అండి, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ కర్నూలు, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం ఇట్లా ఇచ్చారు ఫ్రెండ్స్ మనకి. ఈ సెంటర్స్లో మీరు వెళ్ళి సపోజ్ నేను ఇప్పుడు కృష్ణా అని సెలెక్ట్ చేస్తాను చూడండి, ఆంధ్రప్రదేశ్లో కృష్ణా అని సెలెక్ట్ చేస్తే ఇక్కడ చూడండి మీకు అవుట్లెట్ల పేర్లు వస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్. ఈ ఇక్కడికి వెళ్ళి మీరు ఈ మినీ కేవైసీకి మీరు ఈ డాక్యుమెంట్స్ ఇచ్చేస్తే, మీరు ఆ డాక్యుమెంట్లు సబ్మిట్ చేశారనుకోండి, ఓటర్ ఐడి కానీ లేకపోతే పాన్ కార్డు కానీ ఒరిజినల్ ఒకసారి చూపించి వాళ్ళ దగ్గర
కంప్లీట్ చేసుకుంటే మీకు అప్పుడు ఆ అమౌంట్ అనేది ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతాయి ఫ్రెండ్స్ మీకు అప్పుడు. ఇక్కడ చూడండి, ఇది విజయవాడలో వచ్చి ఇది ఒకటి ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ కృష్ణాలో అనుష మొబైల్స్ అని వాళ్ళు చేస్తున్నారంట ఫ్రెండ్స్. మీరు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇక్కడ ఉందండి, మీరు ఇట్లా చెక్ చేసుకోవచ్చండి. విజయవాడ కృష్ణాలో ఇట్లా మనకి పేమెంట్స్ అనేవి ఇక్కడ చేస్తున్నారు ఫ్రెండ్స్. కేవైసీ అనేది ఇదిగోండి, కృష్ణాలో మళ్ళీ ధనలక్ష్మి మొబైల్స్ అంటండి ఇక్కడ విజయవాడ కృష్ణాలో. ఇక్కడ మళ్ళీ మీకు క్రాంతి కమ్యూనికేషన్స్ అంటండి, ఇదిగోండి విజయవాడలో గుణదల ఏలూరు రోడ్డు. ఇక్కడ కాంటాక్ట్ నెంబర్లు కూడా ఇచ్చారు ఫ్రెండ్స్, వాళ్ళది అడ్రస్ కాంటాక్ట్ నెంబర్స్ మొత్తం ఇక్కడ ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ఇక్కడ ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంకా వస్తున్నాయండి కేవైసీ సెంటర్స్. మీరు ఒకసారి వాళ్ళకి కాల్ చేసైనా వాళ్ళని డైరెక్ట్గా వెళ్ళి కలిసి ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి ఇచ్చి చూపిస్తే మీకు అయిపోతుంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఇక్కడ కేవైసీ పాయింట్స్ చాలా వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇది ఇక్కడ ఈ అప్డేట్ పెట్టారు ఫ్రెండ్స్ మీకు. మీరు ఆ కేవైసీ పాయింట్స్కి వెళ్ళి అక్కడ మీరు సబ్మిట్ చేసుకుంటే ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అని వాళ్ళు ఆ కేవైసీ అనేది కంప్లీట్ చేస్తారు ఫ్రెండ్స్ మీకు. అప్పుడు మీకు మనీ సెండ్ చేసుకోవడానికన్నా ఉంటుందండి. ఇక్కడ చూడండి, వెయిట్ ఫ్రెండ్స్ ఒక్క నిమిషం అండి. ఇదిగోండి సెలెక్ట్ స్టేట్ సెలెక్ట్ డిస్ట్రిక్ట్ అని ఉంది కదా, మీరు తెలంగాణ అయితే తెలంగాణ కూడా ఎంటర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఇదిగోండి తెలంగాణ ఆప్షన్ కూడా వచ్చిందండి. తెలంగాణలో ఇట్లా తెలంగాణ క్లిక్ చేసేసి ఇక్కడ సెలెక్ట్ డిస్ట్రిక్ట్ అని ఉంది కదా, ఇదిగోండి హైదరాబాద్ కేవీ రంగారెడ్డి వరంగల్ ఇక్కడ మూడు ప్లేసెస్లో ఇచ్చారు ఫ్రెండ్స్. ఈ మూడు ప్లేసెస్లోకి మీరు వెళ్ళి మీ కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇట్లా కంప్లీట్ చేసుకోవచ్చండి. ఇట్లా మీరు ఏంటంటే కేవైసీ ఇప్పుడు మామూలుగా మనకి మొబైల్లో మినీ కేవైసీ అయిపోతాను ఫ్రెండ్స్. నేను ఇప్పుడే చేశాను ఫ్రెండ్స్, నా మా రిలేషన్ వాళ్ళ ఫ్రెండ్స్. ఇది ఇక్కడ చూడండి, మన నేను నా వ్యాలెట్ నుంచి, ఇది నా వ్యాలెట్ ఫ్రెండ్స్, మనీ రిసీప్ట్ ఫామ్ నా పేరు నుంచి 1 రూపీ అనేది సెండ్ చేశాను ఫ్రెండ్స్, వాళ్ళ వ్యాలెట్కి వచ్చేసిందండి. ఇది నాన్ వేసీ కేవైసీ ఇదైతే. ఇక్కడ చూడండి లెఫ్ట్లో తీ లైన్స్ మీద ప్రెస్ చేయండి. తీ లైన్స్ మీద ప్రెస్ చేసినాక ఇక్కడ చూడండి బ్యాక్ ప్రెస్ చేసినాక ఈ లెఫ్ట్లో తీ లైన్స్ కనబడుతున్నాయి కదా ఫ్రెండ్స్. తీ లైన్స్ మీద కనబడిన తర్వాత ఇక్కడ చూడండి పైకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ 24x7 అనే ఒకటే ఒక ఆప్షన్ ఒకటి కొత్తగా పెట్టారు ఫ్రెండ్స్. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ చూడండి ఇట్లా వస్తుంది ఫ్రెండ్స్, పేటీఎం వ్యాలెట్ బిల్లులు రీఛార్జెస్ పేటీఎం అండి. దీని మీద క్లిక్ చేయండి పేటీఎం వ్యాలెట్ అనే దాంట్లో. పేటీఎం వ్యాలెట్ అనే దాంట్లో క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకి, సారీ ఫ్రెండ్స్ పేటీఎం వ్యాలెట్ కాదండి, మీరు ఇక్కడ చూడండి మనకి ఇక్కడ మోర్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసినాక ఇక్కడ చూడండి పేటీఎం కేవైసీ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసినాక ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకి ఆప్షన్స్ వచ్చినాయి చూడండి. ఐ వాంట్ టు డూ కేవైసీ, మై కేవైసీ యాజ్ బై ఎక్స్పైర్డ్, ఐ వాంట్ టు నో ది ప్రాసెస్ టు డీలింగ్ మై కేవైసీ డాక్యుమెంట్. ఇక్కడ చూడండి మినీ కేవైసీ చేసుకోవాలంటే ఐ వాంట్ టు డూ కేవైసీ అండి. ఇట్లా దీని మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ చూడండి కేవైసీ గురించి చెప్తారు ఫ్రెండ్స్, మినీ కేవైసీ గురించి. ఇక్కడ చూడండి మినీ కేవైసీ ఇజ్ ఏ బేసిక్ వెరిఫికేషన్, దీనికి కావాల్సింది డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు లేకపోతే పాస్పోర్ట్ అండి. ఈ మినీ కేవైసీ అంటే చూడండి ట్రాన్సాక్షన్ అప్ టు మ్యాక్సిమం బ్యాలెన్స్ 10,000 వరకే చేసుకోవచ్చు అండి ఇందులో మినీ కేవైసీలో. ఇది యూజ్ ది వ్యాలెట్ ఫర్ రీఛార్జ్ షాపింగ్ మేకింగ్ పేమెంట్స్ అండ్ రిసీవ్ ఆల్ ఎలిజిబుల్ క్యాష్ బ్యాక్స్ అండి. దీంట్లో ఏంటంటే రీఛార్జ్ కానీ షాపింగ్ కానీ క్యాష్ బ్యాక్స్ ఆఫర్స్ మనీ అని ఉంటే రిసీవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది 1 ఇయర్ దాకా వ్యాలిడిటీ అండి. ఇది మినిమం 10,000 వరకే ఇది మినిమం విత్డ్రాల్ అండి, బ్యాలెన్సు 10,000 వరకే వాడుకోవాలి ఫ్రెండ్స్ ఇది. అదే ఫుల్ కేవైసీ అయితే మీకు 10 ఇయర్స్ వరకు ఉంటుంది ఫ్రెండ్స్, దానిలో మీరు ఎంతైనా లిమిట్ ఉండదు ఫ్రెండ్స్ మీకు. ఇక్కడ చూడండి మీరు ఏం చేస్తారంటే కింద క్లిక్ హియర్ టు కంప్లీట్ మినీ కేవైసీ అని వచ్చింది కదా ఫ్రెండ్స్, ఇక్కడ దీని మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ చూడండి అది ఆటోమేటిక్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మనకి ఒక నిమిషం ఫ్రెండ్స్, ప్రాసెస్ అవుతుందండి. సారీ ఫ్రెండ్స్ సిగ్నల్ ప్రాబ్లం వల్ల లేట్గా వస్తుంది ఫ్రెండ్స్ నాకు. ఒక నిమిషం ఫ్రెండ్స్ వస్తుందండి, ఇదిగోండి చూడండి ఇట్లా వస్తుంది ఫ్రెండ్స్ మీకు. ఏంటంటే ఇక్కడ చూడండి మనం అది క్లిక్ చేయగానే బయట ఆప్షన్ క్లిక్ చేయగా మనకి ఇట్లా వస్తుంది ఫ్రెండ్స్, కెన్ పే టు. దీనివల్ల మినీ కేవైసీ వల్ల ఏంటండి ఈ బెనిఫిట్స్ అనేవి ఇక్కడ ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి వ్యాలిడిటీ ఆఫ్ యువర్ వ్యాలెట్ హ్యాస్ బీన్ ఎక్స్టెండ్ బై 1 ఇయర్, 1 ఇయర్ దాకా ఇది పనిచేస్తుంది ఫ్రెండ్స్, తర్వాత మీరు ఫుల్ కేవైసీ అనేది చేయించుకోవాలండి. ఇక్కడ చూడండి ఇది కెన్ పే టు మర్చెంట్స్, కెన్ పే మర్చెంట్స్కి మీరు ఎవరన్నా పే చేయాలంటే పే చేయొచ్చండి. పే ఆన్లైన్ ఎనీ యాప్లో వెబ్సైట్లో కానీ మీరు ఏమైనా పేమెంట్స్ చేయాలంటే చేసుకోవచ్చు అండి. ఇంకా చూడండి కెన్ నాట్ సెండ్ మనీ టు ఫ్రెండ్స్, కెన్ నాట్ ట్రాన్స్ఫర్ మనీ టు బ్యాంక్ అని ఉంది. ఇక్కడ చూడండి మీరు ఫ్రెండ్స్కి మనీ పంపించుకోలేరు, బ్యాంకుకి మనీ ట్రాన్స్ఫర్ చేయలేరు అని వచ్చింది. ఇక్కడ అప్గ్రేడ్ అకౌంట్ అని క్లిక్ చేస్తే
ఇక్కడ చూడండి, టు కంప్లీట్ యువర్ కేవైసీ విజిట్ ద నియరెస్ట్ కేవైసీ పాయింట్స్ బిలో విత్ అని నేను ఇందాక చూపించినట్టు అట్లా ఈ పాయింట్స్కి వెళ్ళి మీకు ఇక్కడ ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ ఫ్రెండ్స్ ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేసుకుని మీరు అది సెలెక్ట్ చేసుకుని ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్లో చూడండి ఇవన్నీ ఇచ్చారు. కృష్ణా ఓపెన్ చేస్తే ఇట్లా చిత్తూరు కానీ అనంతపూర్ కానీ కడప కానీ కర్నూలు కానీ మీరు ఏది ఓపెన్ చేస్తే అక్కడ కేవైసీ పాయింట్స్ అనేవి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ డీటెయిల్స్ కనపడతాయి ఫ్రెండ్స్, నేను ఇందాక చూపించాను కదండి. అట్లా మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు అలా కంప్లీట్ చేసుకుని మీరు ఆ బెనిఫిట్స్ అనేవి పొందొచ్చండి. అవి అప్పుడు క్యాష్ పంపించుకోవడం కానీ మీరు బ్యాంకుకి అట్లాంటివి అనేవి మీకు యాడ్ అవుతాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్ మోర్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ మీకు క్లిక్ చేస్తే మీకు చూడండి ఇక్కడ పేటిఎం వ్యాలెట్ అని ఉంది కదా, దీన్ని మీకు క్లిక్ చేయండి. సారీ ఫ్రెండ్స్, ఇది కాదండి, ఒక నిమిషం ఫ్రెండ్స్. ఇది బ్యాక్ ప్రాసెస్ అయ్యగానే మనకి ఇక్కడ చూడండి పేటిఎం కేవైసీ అని కనబడుతుంది కదండి, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే మీకు చూడండి ఇక్కడ ఐ వాంట్ టు డూ కేవైసీ అని ఇట్లా మినీ కేవైసీ అనేది ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ కంప్లీట్ ఫుల్ కేవైసీ అని వచ్చింది అనుకోండి ఫ్రెండ్స్, ఇది కూడా చూడండి ఫుల్ కేవైసీ అయినా యువర్ వ్యాలెట్ లిమిట్ ఇస్. ఇది వచ్చి మినీ కేవైసీ ఫ్రెండ్స్, ఇది వచ్చి ఫుల్ కేవైసీ అండి. దీంట్లో బెనిఫిట్స్ చూడండి ఫ్రెండ్స్ మనకి, టు కంప్లీట్ ఫుల్ కేవైసీ యూ నీడ్ టు విజిట్ యువర్ నేర్ ఈ కంప్లీట్ చేయాలంటే విజిట్ చేయమంటున్నారు ఫ్రెండ్స్ నియరెస్ట్ కేవైసీ సెంటర్స్కి. వెళ్ళేటప్పుడు వ్యాలిడ్ డాక్యుమెంట్స్ ఓటర్ ఐడీ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ పాస్పోర్ట్ కానీ ఇట్లా ఇవి తీసుకుని వెళ్ళమంటున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ దీని లిమిట్ వచ్చి ఫుల్ కేవైసీ చూడండి 1 lakh వరకు ఉందండి ఇది. యూ విల్ బీ ఏబుల్ టు యూస్ ద వ్యాలెట్ ఫర్ రీఛార్జ్ షాపింగ్ పేమెంట్స్ రిసీవ్ ఆల్ ఎలిజిబుల్ క్యాష్ బ్యాక్ యూ విల్ బీ ఏబుల్ టు సెండ్ మనీ టు పేటిఎం యూజర్స్ టు ఎనీ బ్యాంక్ అకౌంట్ అండి. ఇక్కడ చూడండి రీఛార్జ్లు కానీ షాపింగ్ కానీ అన్నీ చేసుకోవచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ బ్యాంక్ అకౌంట్లు కూడా పంపించుకోవచ్చు అని చెప్తున్నారు. మీరు అలా చేసుకోండి ఫ్రెండ్స్, మీకు కూడా ఏంటంటే ఫుల్ కేవైసీ కావాలంటే దీనిలోకి వెళ్ళండి. ఐ వాంట్ టు కంప్లీట్ మై ఫుల్ కేవైసీ అని అక్కడ నియరెస్ట్ కేవైసీ సెంటర్స్ ఉంటాయి ఫ్రెండ్స్, దానిలోకి వెళ్ళి మీకు. లేకపోతే మీరు ఇంటికి పిలిపించుకుని చేసుకోవాలంటే ఇక్కడ చూడండి ఐ వాంట్ టు రిక్వెస్ట్ హోమ్ విజిట్ ఫర్ కేవైసీ అని ఈ తోడు ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ లొకేట్ నియర్ గో టు లొకేట్ నియర్ బై కేవైసీ సెంటర్స్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దీని మీద క్లిక్ చేసినాక అప్పుడు మీకు ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఈ ఆప్షన్స్లో ఏమైనా చూసుకొని మీరు ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేసుకుని డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుని ఆ పాయింట్స్కి వెళ్ళి మీరు అక్కడ కేవైసీ కంప్లీట్ చేసుకోవచ్చు అండి. లేకపోతే ఇక్కడ గో టు పేటిఎం హోమ్ అన్నది కనబడుతుంది. ఒక నిమిషం ఫ్రెండ్స్, ఇది బ్యాక్ వచ్చేసిందండి. ఇక్కడ 24x7 యాప్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మనకి. ఇట్లా కంప్లీట్ చేసుకోండి. మీకు ఏంటంటే కేవైసీ అనేది స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ మనకి. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మోర్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్లోకి వెళ్ళండి. లెఫ్ట్లో తీసి మీకు ఇదేంటంటే నేను కేవైసీ మినీ కేవైసీ గురించి చెప్పడానికి ఇది ఓపెన్ చేస్తాను ఫ్రెండ్స్. మీకు ఇక్కడ మోర్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ అని క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఇలా కనబడుతుంది ఫ్రెండ్స్ మీకు పేటిఎం కేవైసీ అని. ఇక్కడ చూసుకోండి మీరు కేవైసీ కంప్లీట్ చేయాలంటే దాని గురించి లిమిట్ ఏమి ఉంటాయి అనేది ఇక్కడ చూపించారు ఫ్రెండ్స్ మనకి. 10,000 వరకు లిమిట్, ఇట్లా వెళ్ళేటప్పుడు ఇట్లా ఏమేమి తీసుకెళ్ళాలి ఇట్లా చూపించారు ఫ్రెండ్స్. ఇక్కడ కంప్లీట్ పాన్ కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇట్లా తీసుకెళ్ళాలి ఫ్రెండ్స్. ఇవి 10,000 వరకు లిమిటే ఉంటుంది ఫ్రెండ్స్ మినీ కేవైసీలో. ఇక్కడ మీరు క్లిక్ ఇయర్ టు కంప్లీట్ మినీ కేవైసీ అంటే అప్పుడు ఆ లొకేషన్స్ వస్తాయి ఫ్రెండ్స్. మీరు ఆ లొకేషన్స్కి వెళ్ళి అక్కడ సెలెక్ట్ చేసుకుని వెళ్ళేటప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళండి. ఓటర్ ఐడీ పాన్ కార్డు కానీ ఆ రెండింటిలో తీసుకెళ్ళండి ఫ్రెండ్స్. ఆధార్ కార్డు అనేది తీసేశారండి. ఇక్కడ చూడండి ఓటీపీ అని వస్తుంది. ఒక నిమిషం ఫ్రెండ్స్, ఇట్లా వస్తుంది ఫ్రెండ్స్ మీకు. ఇట్లా వచ్చాగానే ఇదిగోండి ఇట్లా మీకు ఏంటంటే ఫుల్ మినీ కేవైసీ అంటే ఇదండి. మినీ కేవైసీ చేసుకుంటే మీకు ఈ రెండు బెనిఫిట్స్ అండి. ఈ రెండు ఆప్షన్స్ అనేవి ఇప్పుడు కొత్తగా అప్డేట్ చేసిన తర్వాత తీసేశారు ఫ్రెండ్స్, బ్యాంకు పంపించుకోవడం కానీ ఫ్రెండ్స్కి కానీ. ఇట్లా ఏంటంటే ఫ్రెండ్స్ మినీ కేవైసీ అనేది స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. మీరు కేవైసీ కంప్లీట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదే లేటెస్ట్ అప్డేట్ ఫ్రెండ్స్ మనకి న్యూ ఇయర్కి 2019కి నిన్నటి నుంచే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ ఇది కేవైసీ అనేది. మీరు కేవైసీ కంప్లీట్ ఫస్ట్ చేసుకోవాలంటే మీ మొబైల్లో పాస్బుక్ అని క్లిక్ చేయండి. పాస్బుక్ అని క్లిక్ చేయగానే మీకు అక్కడ నేను ఇది కంప్లీట్ చేశాను కాబట్టి అది నాకు ఆప్షన్స్ రావట్లేదు ఫ్రెండ్స్ ఇది. నేను ఇప్పుడే చేశాను ఫ్రెండ్స్ ఇది కేవైసీ అనేది. మీ కంప్లీట్ చేసి అది క్లిక్ చేయగానే పాస్బుక్ మీకు ఓటర్ ఐడీ కానీ పాన్ కార్డు కానీ అక్కడ అడుగుతుంది ఫ్రెండ్స్. మీరు ఏం చేస్తారంటే పాన్ కార్డు నెంబర్ ఇచ్చి అక్కడ కింద పాన్ కార్డు మీద సెకండ్ కాలంలో మీకు పాన్ కార్డు మీద మీ నేమ్ ఎలా ఉందో అలా ఎంటర్ చేయండి. సబ్మిట్ అని క్లిక్ చేయండి, మీకు కన్ఫర్మ్ అయిపోతుందండి. మీకు కేవైసీ అనేది పూర్తి అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను పూర్తి అయిపోయింది కాబట్టి నేను నా వ్యాలెట్ నుంచి వీళ్ళకి 1 rupee అనేది పంపించాను ఫ్రెండ్స్. వాళ్ళ వ్యాలెట్కి వచ్చేసిందండి. చూడండి మీకు టైం కూడా చూపిస్తాను. ఇదిగోండి ఇవాళ 7:23 PM ఇదిగోండి 1st January 2019 నా వ్యాలెట్ నుంచి వాళ్ళకి పేమెంట్ వచ్చేసింది ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రమ్ నా పేరు ఇది ఫ్రెండ్స్ ఇది. ఇదిగోండి ఇక్కడ వ్యాలెట్ ఐడి 1st January 2019 7:23 PM నేను ఇప్పుడు ఇందాక పేమెంట్ పంపించేసాను ఫ్రెండ్స్. ఇది ఒక 1 hour బ్యాక్ ఇది.
మీరు కన్ఫర్మ్ మినీ కేవైసీ అనేది స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా మీ మొబైల్లో చేసుకోవచ్చు అండి. పాస్బుక్ మీద క్లిక్ చేయగానే మీకు ఆప్షన్స్ అనేది వస్తాయి ఫ్రెండ్స్. నేను చూపిస్తాను చూడండి, ఇప్పుడు పాస్బుక్ అనే ఆప్షన్ ఇదిగోండి. దీని మీద క్లిక్ చేసాగానే మీకు మినీ కేవైసీ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. మీరు అక్కడ డాక్యుమెంట్స్ ఎంటర్ చేయాలి. పాన్ కార్డు కావాలంటే పాన్ కార్డు ఎంటర్ చేసుకోండి, అట్లా కంప్లీట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు పేటీఎం అనేది ఈ రోజుల్లో చాలా యూస్ఫుల్ ఫ్రెండ్స్. దానివల్ల రీఛార్జెస్ కానీ, మొబైల్ ప్రీపెయిడ్ కానీ, మొబైల్ పోస్ట్ పెయిడ్, ఎలక్ట్రిసిటీ, డిటిహెచ్ బిల్స్ కానీ, ఇప్పుడు నేను చెప్పే యాప్స్లో కూడా మీకు పేమెంట్ రావాలంటే కంపల్సరీగా కేవైసీ అయి ఉండాలి ఫ్రెండ్స్. మీరు కేవైసీ కంప్లీట్ చేసుకుంటే మీకు పేమెంట్స్ మాత్రం కన్ఫామ్గా వస్తాయండి అవి. ఇదే ఫ్రెండ్స్ ఈ న్యూ ఇయర్కి మీకు వచ్చిన అప్డేట్ పేటీఎం నుంచి. కేవైసీ అనేది స్టార్ట్ అయింది ఫ్రెండ్స్, మినీ కేవైసీ అనేది. మీరు కంప్లీట్ చేసుకోండి ఫ్రెండ్స్, మీకు 1 ఇయర్ దాకా ఏం ప్రాబ్లం, 1 ఇయర్ తర్వాత మీరు ఫుల్ కేవైసీ చేసుకోవచ్చు అండి. ప్రస్తుతానికి మీకు మా యాప్ రన్ అవ్వాలంటే మినీ కేవైసీ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. కేవైసీ అనేది స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. నా ఫ్రెండ్ ఒకరింది స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్, నేను చూపిస్తాను చూడండి. నిన్న నైట్ అతను అయితే నాకు ఒకటి స్క్రీన్ షాట్ పంపించాడండి, నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి అది నా వాట్సాప్లో గ్రూప్లో. ఇదిగోండి ఫ్రెండ్స్, ఒక నిమిషం ఫ్రెండ్స్, ఓపెన్ అవుతుందండి. నిన్న అతనికి యాడ్ అయిపోయింది అతనిది చూడండి అకౌంట్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి చూడండి, ఒక నిమిషం ఫ్రెండ్స్, అది ఇదిగోండి స్క్రీన్ షాట్ అతనిది తీసి చూపించాడు చూడండి. ఇదిగోండి నిన్న నైట్ అతనిది అయిపోయింది ఫ్రెండ్స్. నేను అతనికి 100 రూపీస్ పంపించేస్తే ఇదిగోండి యాడ్ అయిపోయింది అతనిది యూనియన్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఫ్రెండ్స్. అతనిది అయిపోయిందండి పేటీఎం అనేది మినీ కేవైసీ. మీరు కూడా ఇట్లా కంప్లీట్ చేసుకోండి ఫ్రెండ్స్, మీకు కూడా పేమెంట్ మాత్రం కన్ఫామ్గా వస్తాయండి పేటీఎంకి. ఇంకా నుంచి కంప్లీట్ చేసుకోవడానికి ఫస్ట్ మీరు పాస్బుక్ మీద క్లిక్ చేయండి. పాస్బుక్ మీద క్లిక్ చేయగానే మీకు పాన్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ప్లస్ ఏంటంటే ఆప్షన్స్ వస్తాయి ఫ్రెండ్స్. మీరు పాన్ కార్డు ఎంటర్ చేసుకుని మీ పాన్ కార్డును ఫస్ట్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత ఏంటంటే మీకు ఆ పాన్ కార్డు మీద ఈ నెంబర్ మీ పేరు ఎలా ఉందో అలా ఎంటర్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు కంపల్సరీగా అయిపోతుందండి. మీకు అయిపోగానే మీరు ఒకసారి టెస్ట్ చేసుకోవాలంటే వేరే మీ ఫ్రెండ్ దగ్గర ఎవరి దగ్గర పేటీఎం వ్యాలెట్ ఉంటే అతని నుంచి మీకు 1 రూపీ కానీ 2 రూపీస్ కానీ పంపించమనండి. మీకు సక్సెస్ఫుల్గా రిసీవ్ అయితే మీకు ఇంకా అయిపోయినట్టేనండి, మనీ అనేది రిసీవ్ అయితే మీ వ్యాలెట్కి మీకు అయిపోయినట్టే ఫ్రెండ్స్. రిసీవ్ అవుతాయి ఫ్రెండ్స్, నేను ఇప్పుడు పంపించాను ఫ్రెండ్స్ నా వీళ్ళ వ్యాలెట్కి నా అకౌంట్ నుంచి. ఇదిగోండి చూడండి 1 రూపీ బ్యాలెన్స్ యాడ్ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా అట్లా చేసుకోండి. ఇదిగోండి 1 జనవరి 2019 నేను ఇవాళ చేశాను ఫ్రెండ్స్, ఇందాక 7:23 PM. మీరు ఇలా కంప్లీట్ చేసుకోండి ఫ్రెండ్స్, మీకు కూడా కంపల్సరీగా అయిపోతుందండి. నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేయండి, మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ పక్కనే గంట సింబల్ ఉంటుందండి, దాని ప్రెస్ చేసి ఎటువంటి వీడియోస్ చేసినా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్స్ రూపంలో రావడం జరుగుతుందండి. కింద కామెంట్స్లో మీ ఒపీనియన్ని తెలియపరచండి ఫ్రెండ్స్. అందరికీ నేను ఈ వీడియో ఎండ్ చేసేటప్పుడు మళ్ళీ మీ అందరికీ వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ విజిటింగ్ మై ఛానల్ అండ్ మై వీడియో.